ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అనుదినము ప్రార్థన వాక్యముల చేత మిమ్మల్ని మీరు బలపరుచుకుంటున్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడ విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చును. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది కన్నీళ్లతో విత్తుతున్నటువంటి వారు సంతోషగానంతో పంట కోస్తారండి. మనము కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకరాజ్యం కంపాషన్తో మూవ్ అవుతుందంట, పరలోకరాజ్యం కనికరంతో కదిలించబడుతుందంట. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలతమాల్పే, కరుణ చూపే కలతమాల్పే, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ఒకసారి గమనించండి, కన్నీళ్లతో విత్తుతున్నటువంటి వారు సంతోషగానంతో పంట కోస్తారండి. అవును, మీరు రైతుల్ని గమనించినట్లయితే వారు పంట వేస్తున్నప్పుడు వారుకున్న కొద్దిపాటి విత్తనాలని వారెంతో నమ్మకంగా వారి కన్నీటితో ఆ యొక్క విత్తనాలను వేసినప్పుడు ఆ పంటకాలం ముగించిన తర్వాత ఆ పంట చేతికొచ్చేసరికి వారు సంతోషగానంతో పనులు మోసుకుని వస్తారు. అవును, మన జీవితంలో ఏదైనా కన్నీరుంటే, బాధ ఉంటే, అర్థం కాని పరిస్థితి ఉంటే కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మనకి సంతోషం కలిగినటువంటి పంటను మన చేతికి ఇస్తాడు. గమనించండి, పిడికెడ విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చెదరు. వరి చేలను మీరు చూసినట్లయితే, అవును, వరి అంటే మీకు తెలుసా? రైస్ అండి, రైస్ పండిస్తారు కదా. వరి చేలను మీరు చూసినట్లయితే ఒక ఎకరానికి ఇంచుమించు ఒక బస్తా వడ్లను విత్తనాలుగా వేసినప్పుడు అవి మొలకెత్తి పనలుగా ఎదిగి ఆ పంట కాలము ముగించబడిన తర్వాత వారి యొక్క పంట చూసుకుంటే ఒక బస్తాకి ఇంచుమించు ఇన్ని బస్తాలని పంట పండుతుంది కదా. ఆ పంట చేతికొచ్చినప్పుడు రైతు ఎంతో ఆనందిస్తాడు. ఒకసారి గమనిస్తే తను ఎంతో కష్టపడి కన్నీటితో ఆ విత్తనాన్ని విత్తుతున్నప్పుడు, తనకున్న చిన్న స్థితిలో ఆ కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు ఆ కన్నీటిని చూసి ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు కదా. అవును, మీరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? కన్నీటి ప్రార్థన కలిగి ఉన్నారా? మీరు చేస్తున్నటువంటి పనిలో అయ్యో నాకేమీ రాదు అని కూర్చుంటున్నారా? లేదండి, మీరు కన్నీటితో విత్తండి, సంతోషగానంతో పంట కోస్తారు. కరువు ఖడ్గములొచ్చినా, నింద వేదన చుట్టినా, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చినా, నింద వేదన చుట్టినా, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసే నిరక్షక, దిగులు చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ.
ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వస్తారు. గమనించండి, ఈరోజు మీరు కన్నీటిలో ఉన్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ కన్నీరు ఎప్పటికీ కన్నీరుగానే ఉండదండి. మీ బాధ ఎప్పటికీ బాధలుగానే ఉండిపోవండి. దేవుడు ఖచ్చితంగా సంతోషగానాన్ని మీకు ఇస్తాడు. సంతోషగానము చేయుచు మీరు పనులు మోసుకుని వచ్చెదరు, మీ పంట అభివృద్ధి చెందుతుంది, మీరు కొంచెంగా విత్తనను అధికంగా కోయగలుగుతారు. ఎందుకో తెలుసా? మన ప్రభువు మన కన్నీటిని చూసే దేవుడండి. మనం ఏడుస్తున్నప్పుడు ఎంతో బాధపడతాం, అయ్యో నాకెవరో లేరు, నా కన్నీటిని పట్టించుకునేవారు కూడా ఎవరో లేరు అని మనం వాపోతూ ఉంటాం. కానీ ఒకసారి పరిశీలనగా గమనించినట్లయితే మనం ఏడుస్తున్నప్పుడు మన ప్రభువు కూడా మన పక్కకొచ్చి ఏడుస్తాడండి. చూడండి, తల్లి బిడ్డ ఏడుస్తున్నప్పుడు, బిడ్డ ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధతో మదన పడుతున్నప్పుడు తల్లి అర్థం చేసుకుని బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి కూడా ఏడుస్తుంది కదా, తండ్రి కూడా దగ్గరికి వచ్చి ఏడుస్తాడు కదా. మన దేవుడు కూడా తల్లి కన్నా తండ్రి కన్నా ఎంతో బాగా ప్రేమిస్తున్నాడండి. మన ప్రభువు మనల్ని ప్రేమిస్తున్న రీతిగా ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేరు. ఎంత ప్రేమను కనపరిచినా, ఎన్ని రకాలుగా ప్రేమను కనపరుద్దాం అనుకున్నా ఎవరి తరం కాదు సుమా. ఎందుకంటే మన దేవుడు అంత శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక తల్లి కన్నా తండ్రి కన్నా ఏ బంధుమిత్రుడి కన్నా మన ప్రభువు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన మన కన్నీటిలో మన ప్రభువు కూడా వచ్చి మనతో కలిసి ఏడుస్తున్నట్లుగా, మన బాధను పంచుకున్నట్లుగా మనం కన్నీటి ప్రార్థనలో చూడగలుగుతాం కదా. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు మనల్ని ఓదార్స్తాడు కదా. మన దగ్గరికి వచ్చి కన్నీటితో విత్తుతున్నటువంటి విత్తనములను చూసి ఆయన ఆశీర్వదించి సంతోషగానం కలిగినటువంటి పంటగా మారుస్తాడు కదా. ఇంకెందుకు, ప్రభువు నామంలో బలం పొందుకోండి, ప్రభువుని స్తుతించండి.